ओम श्री परमात्मने नमः श्रीमद् भागवत संग्रहमु चतुर्थ स्कंदमु मनम नालगव भागम तेलुसुकुंटुन्नामु ध्रुव चरित्रमु ब्रह्म मानसपुत्रुलैन सनक सनंदादुलु नारदुडु ऋभुवु हंस अरुणि यति अने वाळ्ळु ब्रह्मचारुलुगाने उंडिपोयारु वेरक पुत्रुलैन अधर्मुडु मृष अने आमयंदु मृष अंटे असत्यमु మృష అనే ఆమయందు ధంబుడు అనే కొడుకుని మాయా అనే కూతుర్ని పొందాడు. వీళ్ళిద్దరు కూడా దంపతులై లోభుడు అనే కొడుకును నికృత అంటే క్రూర నికృత అనే కూతుర్ని కన్నారు. వీరు కూడా దంపతులై క్రోధుడు అనే కొడుకును హింస అనే కూతుర్ని కన్నారు. వీరిద్దరికి కలి అనే కొడుకు దురుక్తి అనే కూతురు కలిగారు. వీరిద్దరికి కూడా భయము అనే కొడుకు మృత్యువు అనే కూతురు కలిగారు. వీరిద్దరికి యాతన అనే కొడుకు నిరయ అంటే నరకము నిరయ అనే కూతురు జన్మించారు. ఇది అధర్ముని వంశవృక్షము. దీనినే పైన పేర్కొనబడిన శాఖప్ప శాఖలుగా గల సంసార వృక్షము అనవచ్చు. బుద్ధిమంతులు ఈ వంశము వారితోటి ఎలాంటి సంపర్కము కలిగించుకోరు. స్వయంభూమనువు పుత్రికల వంశం గురించి చెప్పి ఇప్పుడు అతని పుత్రుల వంశచరిత్రను చెప్తున్నారు. స్వయంభూ మనువు యొక్క రెండవ పుత్రుడు ఉత్తానపాదుడు. అతనికి సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలున్నారు. సురుచి అంటే అతనికి మిక్కిలి ప్రీతి. సునీతికి ధ్రువుడు అనే పుత్రుడు పుట్టాడు. సురుచికి ఉత్తముడు అనే పుత్రుడు జన్మించారు. ఉత్తానపాదునకు సురుచి పుత్రుడైన ఉత్తముడే ఎక్కువ ప్రీతిపాత్రుడు. ఒకనాడు తండ్రి ఉత్తముని తన తొడపై కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తూ ఉండగా ధ్రువుడు కూడా తండ్రి చెంత చేరాడు. అతని రెండవ తొడపై కూర్చోవడానికి సరదా పడ్డాడు. కానీ తండ్రి ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు. ఇది చూసి సురుచి ధ్రువునితోటి సగర్వంగా ఇలా అంటున్నది, నా కడుపున పుట్టిన వారికే తండ్రి తొడపై కూర్చునే అర్హత ఉంటుంది. నీకు ఆ భాగ్యం ఎలాగ కలుగుతుంది? నీవు పోయి ఆ దేవుని ప్రార్థించుకో, నా కడుపున పుట్టించమని చెప్పు, అప్పుడు నీ కోరిక తీరగలదు అని ఈసడించుకున్నది. తండ్రి ఎదుటనే సవతి తల్లితనను దారుణంగా తృణీకరించడాన్ని సహించలేని ఆ 5 చిన్నారి బాలుడు రోషంతో ఏడుస్తూ తల్లి దగ్గరకు పోయి చెప్పుకున్నాడు. సార్థక నామయ్య అయిన సునీతి బాలుని బుజ్జగించి ఓదార్చి ఇలా అన్నది, నాయన నీ పినతల్లి అన్న మాటలు యథార్థమైనవే. నా కడుపున నీవు పుట్టినందుకు నీకు ఈ అనాదరణ కలిగింది. అందరికీ దిక్కు ఆ శ్రీహరి మాత్రమే. ఆయన భక్తవత్సలుడు. ఆయనను ఆశ్రయించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. నీవు బాధపడకు, ఎవ్వరినీ ద్వేషించకు, అనన్యభావముతోటి పరమపురుషుని ఆరాధించు, ఆ కరుణామయుడు అనుగ్రహిస్తాడు అని చెప్పింది. కన్నతల్లి మాటలు ధ్రువుని మనఃపలకం మీద ముద్రలు వేశాయి. అతడు ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు విడిచి ఊరు విడిచి గమ్యము తెలియని బాటలో వడివడిగా వెళ్ళిపోతున్నాడు. నారద మహర్షి ఎదురుపడి విషయం తెలుసుకున్నాడు. సకల ఐశ్వర్యాలు కలిగి ఉన్న రాకుమారుడు అన్నీ త్యజించి విష్ణు శరణార్థి అయి దృఢ నిశ్చయుడై ఈ విధంగా ఇల్లు విడిచి రావటం నారద మహర్షికి ఆశ్చర్యం కలిగించింది. బాలునితోటి ఇలా అంటున్నాడు, వత్సా, నీవు ఇంత పసివాడివి, ఆటపాటలతో గంతులు వేసే పిన్న వయసు నీది. ఈ వయసులో మానవమానాలు పట్టించుకునే అవసరం నీకు లేదు. సుఖదుఖాలు మానవుల పూర్వ కర్మలను బట్టి కలుగుతాయి, వాటిని ఎవరూ తప్పించుకోలేరు. నీవు తలపెట్టిన కార్యము కఠినతరమైనట్టిది. గొప్ప గొప్ప యోగీంద్రులు కూడా అనేక జన్మల సాధన చేసిన ఆ శ్రీహరి స్వరూపాన్ని తెలుసుకోలేకున్నారు. అందుచేత నీవు ఈ వ్యర్థ ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి మరలిపో. కర్మఫలదత్తమైన కష్టసుఖాలను సంతుష్టుడవై అనుభవించేవారికి అజ్ఞానము నశించిపోతుంది, దైవానుగ్రహము లభిస్తుంది. నీకు అంతగా మోక్షాపేక్ష ఉంటే పెద్దయ్యాక ప్రయత్నించదుగానిలే అని చెప్పిన నారద మహర్షితోటి బాలుడు ఇలాగంటున్నాడు, మహాత్మా, ఎట్టి పరిస్థితుల్లోనైనా చెలించకుండా సంతృష్టిని కలిగి ఉండాలనే మీ ఉపదేశము శిరోధార్యము. నా తల్లిగారు కూడా ఎవ్వరి యందు ద్వేషాసూయలు పెట్టుకోరాదని చెప్పారు. మీ ఉపదేశాల వలన
గొప్ప మనశ్శాంతి లభిస్తుంది. నిజమే, కానీ నా అశాంతికి మూల కారణము నా పినతల్లి ప్రవర్తన. స్వామి, క్షత్రవంశంలో పుట్టిన మా వంటి వారికి మానవమానాలు శీఘ్రంగానే చెలింపచేస్తాయని మీకు తెలుసు. ఆమె మాటలు బాణాల్లాగా నా హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి, శాంతి లేకుండా చేశాయి. అందుచేత నా తమ్ముని కంటే, ఇతరుల కంటే, అందరికంటే కూడా ఉన్నతమైన స్థానాన్ని పొందాలనే కాంక్ష నాలో బాగా స్థిరపడిపోయింది. మీరు బ్రహ్మదేవుని పుత్రులు, నిత్యము దివ్యనామ సంకీర్తన చేస్తూ ఉల్లోకాలు సంచరిస్తూ ప్రజలను తరింపచేసే మహానుభావులు. మీకు తెలియనిదేదీ లేదు. నా ఆశయ సిద్ధికి నాకొక చక్కటి మార్గము చూపమని ప్రార్థిస్తున్నాను అని చెప్పిన ఆ చిన్నారి బాలుని మాటలకు ముగ్ధుడైన మునీశ్వరుడు ఇలా అంటున్నాడు, కుమారా, నీవు నిర్మల హృదయుడవు. నిన్ను ఈ విధముగా ప్రేరేపించిన వాడు నిస్సందేహముగా ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మార్థ కామమోక్షాలను పొందడానికి ఆ శ్రీహరి పాదపద్మాలనే ఆశ్రయించాలి. ఏకాగ్ర మనస్సుతో వాసుదేవుని ధ్యానించాలి. నీవు యమునా నదీ తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి ప్రాణాయామాది యమనియమాలను పాటించు. స్థిరచిత్తముతో ధ్యానము చెయ్యి. ప్రసన్న వదనుడును, అఖండ తేజో విరాజమానుడును, సర్వ అలంకార శోభితుడును, శంఖచక్ర గద పద్మధారి అయిన ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యసుందర మూర్తిని నఖశిఖ పర్యంతరము పరికించి చూస్తూ హృదయములో ముద్రించుకో. ఆ రూపాన్ని నిరంతరము ధ్యానిస్తుండాలి. ద్వాదశాక్షరి అయిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని నిత్యము జపిస్తూ ధ్యానము చెయ్యాలి. ఈ విధముగా ఒక వారము దినములు చేస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుంది. మనోనిగ్రహముతో, శాంతచిత్తముతో, సదాచారముతో, మౌనముగా శ్రీహరి కళ్యాణ గుణాలను స్మరిస్తూ ధ్యానించాలి. కందమూలాలను భుజించాలి. ఈ విధముగా త్రికరణ శుద్ధితో భజిస్తే విష్ణుమాయ దరిచేరదు. భగవంతుడు పురుషార్థాలలో కోరిన దాన్ని అనుగ్రహిస్తాడు. భక్తి వైరాగ్యాలతో ధ్యానించే వారికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఆ విధంగా చెప్పి ఆశీర్వదించి నారదుడు నిష్క్రమించాడు. ధ్రువుడు ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తానపాదుడు పశ్చాత్తాపముతో కృంగి కృషించిపోయాడు. స్త్రీ వ్యామోహములో పడి సౌమ్యుడు సుశీలుడు అయిన పెద్ద కుమారుని తృణీకరించానే ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఎలాగున్నాడో, అరణ్యాలలో ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడో అని పరితపిస్తున్నాడు. ఆ సమయంలో నారద మహర్షి వచ్చి ఆయనను ఓదార్చాడు. రాజా, ధ్రువుని గురించి నీవు చింతించవలసిన అవసరం లేదు. అతడిప్పుడు నారాయణుని సంరక్షణలో ఉన్నాడు. అతడు సామాన్య బాలుడు కాడు. అతని ప్రభావము నీవు తెలుసుకోలేక అలక్ష్యం చేశావు. అతడు అచిరకాలంలోనే అసమాన కీర్తిని పొంది తిరిగి వచ్చి నీ వంశగౌరవ ప్రతిష్టలను చిరస్థాయిగా ప్రకాశింపచేస్తాడు అని చెప్పి ఆశీర్వదించి నారదుడు నిష్క్రమించాడు. ధ్రువుడు మధువనం చేరుకొని శ్రీహరి రూపాన్ని చిత్తములో ప్రతిష్ఠింపజేసుకొని తీవ్రమైన తపస్సు చేయటం ఆరంభించాడు. 3 దినాలకొకసారి వెలగపండ్లను, రేగుపండ్లను తింటూ ఉన్నాడు. మొదటి నెల ఆ విధంగా గడిపాడు. 6 దినాలకొకసారి గడ్డిని, రాలిన ఆకులను తింటూ 2వ నెల గడిపాడు. 9 దినాలకొకసారి నీటిని త్రాగి 3వ నెల, 12 దినాలకొకసారి గాలిని ఆరగిస్తూ నిశ్వాసాలను నిరోధించి 4వ నెల ఒంటికాలిపై నిలిచి సర్వము త్యజించి మ్రోడులాగా నిశ్చలంగా 5వ నెల భగవంతుని తన హృదయ కమలంలో నిలుపుకొని ఏకదీక్షగా ధ్యానించాడు. ఆ బాలుని తేజస్సును 3 లోకాలు భరించలేకపోయాయి. ఒంటికాలి మీద నిల్చున్న అతని కాలి బొటన వ్రేలి ఒత్తిడికి భూమి ఇటు అటు ఊగసాగింది. ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేయడం చేత శ్రీహరి కూడా కదలటంతో విశ్వమంతా కంపించసాగింది. ఊపిరాడక తల్లడిల్లుతున్న దేవతలు తనను రక్షింపమని శ్రీహరిని ప్రార్థించారు.
భయపడవద్దని వారికి అభయమిచ్చి గరుడ వాహనుడై శ్రీహరి మధువనం చేరాడు. ధ్రువుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధ్రువుడు తన హృదయ పద్మంలో ప్రకాశిస్తున్న భగవత్స్వరూపాన్ని తన్మయుడై దర్శిస్తూ ఉన్నాడు. తన ఎదుటనే సాక్షాత్కరించి ఉన్న శ్రీహరిని చూడలేదు. అప్పుడు శ్రీహరి ధ్రువుని హృదయం నుండి అదృశ్యమయ్యాడు. కన్నులు తెరిచి ఆ కరుణామూర్తిని కన్నుల పండుగగా పులకించాడు. ఆనంద బాష్పాలతో కరిగిపోయాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆనందంతో ఉబ్బి తబ్బైపోతున్నాడు. ఆ 5 ఏళ్ల బాలునికి ఏమనాలో తెలియక నోరు మూగబోయింది. స్తుతించడానికి విద్యా సంస్కారాలు లేవు, భాష చాలదు. నమస్కరిస్తూ చూస్తూ ఉండిపోయాడు. కరుణామయుడు కనికరించి వేదమయము నాదబ్రహ్మము అయిన తన శంఖంతోటి బాలుని చెక్కిళ్ళు స్మరించి నిమిరాడు. దానితో వేదవాంగ్మయ పదజాలాలతో సహా ఆత్మతత్వ పరతత్వాలను తెలిపే వేదాంత జ్ఞానము కూడా నోటి వెంట వెలువడింది. అప్పుడు ధ్రువుడు పరమేశ్వరుని ఇలా స్తుతించాడు. ధ్రువ స్తుతి గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.